నమస్కారం టీషార్ట్ వీక్షకులకి స్వాగతం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ వన్ మెయిన్స్లో పేపర్ ఫోర్ సెక్షన్ త్రీకి సంబంధించి అభివృద్ధి పర్యావరణ సమస్యల్లో భాగంగా టీశాట్ ద్వారా మనం అనేక రకాల అంశాలని విస్తృతంగా చర్చించడం జరిగింది ఆ పరంపరలో భాగంగా ఈరోజు ఘన వ్యర్థాల్లోకి సంబంధించిన అంశాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం సో నిజానికి కాలుష్యంలో భాగంగా మనకి రెండు రకాల సమస్యలు తెలియదు ఒకటి వాయు కాలుష్యము జల కాలుష్యము భౌమ కాలుష్యము ధ్వని కాలుష్యం ఇలా అనేక రకాల కాలుష్యాల వల్ల పర్యావరణము ఏ విధంగా అయితే సంక్షోభంలోకి నీటిపేయబడుతుందో అదేవిధంగా పట్టణీకరణ పారిశ్రామికీకరణ వేగవంతం కావడం వల్ల ఘన వ్యర్థాలు పెద్ద ఎత్తున విడుదలవుతున్నటువంటి సందర్భం ఉంది సో ఈ వ్యర్థాలు కూడా పర్యావరణ సంక్షోభానికి కారణమవుతున్నటువంటి అంశాన్ని కనుక పరిశీలిస్తే ముఖ్యంగా ఈ వ్యర్థాలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా మనకి ఘన వ్యర్థాల అంటే ఏమిటి ఘన వ్యర్థాల యొక్క ఏమిటి లేదా ఘన వ్యర్థాల నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు ఈసారి ప్రశ్నగా రావడానికి అవకాశం ఉంది అంటే రా మనకి భవిష్యత్తులో పట్టణీకరణ మరింత వేగవంతమవుతుంది పారిశ్రామికీకరణ మరింత వేగవంతమవుతుంది కాబట్టి వ్యర్థాల విడుదల అనేది తప్పనిసరిగా జరుగుతుంది కాకపోతే ఈ వ్యర్థాలను ఎట్లా మనం మళ్ళా రీసైకిల్ చేసుకోవాలి రీయూజ్ చేసుకోవాలి వ్యర్థాల విడుదలను ఏ విధంగా నియంత్రించుకోవాలనేటువంటి దాని మీద పరిశోధన జరుగుతున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఈసారి ఘన వ్యర్థాలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా మనకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఒకసారి కనుక పరిశీలిస్తే ఈ ఏవి ఘన వ్యర్థాలు అంటే ఏమిటి అనేటువంటి విషయానికి సంబంధించి మనకి కేంద్ర ప్రభుత్వము ఘన వ్యర్థాల నిర్వహణ విధానం రెండు వేల సంవత్సరంలో ఒక విధానాన్ని ప్రతిపాదించింది ఆ విధానం ప్రకారము ఘన వ్యర్థాలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తాం సో ఎగ్జామ్లో ఘన వ్యర్థాలు అనగానేమి అనేటువంటి ప్రశ్న వచ్చిందనుకోండి సపోజ్ మనం జనరల్గా నార్మల్గా చెప్పడం వేరు ఏదైనా ఒక విధానము లేదా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాచారం ఆధారంగా చెప్పడం వేరు సో వ్యర్థాల నిర్వహణ విధానం రెండు వేల ప్రకారము సహజంగా నేచురల్గా కావచ్చు లేదా విపత్తుల వల్ల ఏదైనా డిజాస్టర్స్ వల్ల కానీ లేదంటే మానవ చర్యల వల్ల సో ఇక్కడ మూడు రకాల సందర్భాలు ఉన్నాయి ఒకటి సహజ సిద్ధంగానే వ్యర్థాలు విడుదలవుతుంటాయి రెండోది విపత్తులు సంభవించినప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మూడోది మానవ చర్యల వల్ల ఇక్కడ మనకు ఎక్కువగా ఈ మానవ చర్యల వల్ల ఎక్కువ మొత్తంలో వ్యర్థాలు విడుదల అవుతున్నటువంటి సందర్భం ఉంది సో అవి ఎట్లా ఉండవచ్చు పూర్తిగా ఘనరూపంలో ఉండొచ్చు లేదా పాక్షిక ఘనరూపంలో కూడా ఉండొచ్చు ఇలాంటి వ్యర్థాలను ఘన వ్యర్థాలు అంటారు సో ఇలా మూడు రకాల ఆధారాల ద్వారా చర్యలు ఉండే ఎందుకు వస్తున్నాయి అని కనుక పరిశీలిస్తే ఒకటి పారిశ్రామికీకరణ రెండోది నగరీకరణ అంటే పట్టణీకరణ ఆర్థిక అభివృద్ధి ప్రక్రియలు ఇవి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వేగవంతంగా జరుగుతున్నాయి సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఘనవ్యాల ఉత్పత్తి అనేది గణనీయంగా పెరుగుతున్న సందర్భం ఉంది ముఖ్యంగా ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ చూస్తే దాంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి విలాసవంతమైనటువంటి ఆధునిక జీవనానికి అలవాటు పడటం వల్ల వ్యర్థాలు ప్రమాదకర స్థాయిలో వాతావరణంలోకి విడుదలవుతున్నాయి ఇప్పుడు చాలా సందర్భాల్లో వేస్టేజ్ మనకు ఉపయోగంలో లేనటువంటి వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నటువంటి సందర్భం ఉంది సో పారిశ్రామికీకరణ పట్టణీకరణ అదే అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి ఈ ప్రక్రియలు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఘన వ్యర్థాల ఉత్పత్తి అనేది గణనీయంగా పెరుగుతున్నది అంతేకాకుండా ఈ గ్లో గ్లోబలైజేషన్ వచ్చినటువంటి తరుణంలో వ్యక్తిగత వాదానికి ఎక్కువగా అవకాశం కలుగుతున్నది కాబట్టి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడుతున్న సందర్భం ఉంది కాబట్టి ఘనవ్యర్థాలు మరింత ప్రమాదకర స్థాయిలో విడుదలవుతున్నాయి సో ఇవి ఏని రూపాల్లో ఉంటాయి అనేది కనుక విషయం అంటే ఘన వ్యర్థాలు విభిన్న రూపాల్లో కనబడతాయి ప్రధానంగా ఎట్లా డిసైడ్ చేస్తారు భౌతిక లక్షణాల ఆధారంగా అదేవిధంగా రసాయన లక్షణాల ఆధారంగా ఘన వ్యర్థాలను ప్రధానంగా ఎనిమిది రకాలుగా వర్గీకరించడం జరిగింది సో దాంట్లో గృహ సంబంధమైనటువంటి వ్యర్థాలు అంటే గృహం నుంచి వెలువడేటువంటి వ్యర్థాలు అట్లాగే పారిశ్రామిక వ్యవ రంగం నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు పారిశ్రామిక సంబంధిత వ్యర్థాలు అంటాం అట్లాగే పట్టణీకరణ నేపథ్యంలో మనకి పెద్ద ఎత్తున ఈ వ్యర్థాలు విడుదలవుతున్నాయి వాటిని మున్సిపల్ అంటాం అదేవిధంగా వాణిజ్యపరమైనటువంటి వ్యవస్థలు ముఖ్యంగా వాణిజ్యం వ్యాపారం విస్తృతమయ్యే కొద్దీ వ్యర్థాలు విడుదలవుతున్నాయి వాటిని వాణిజ్యపరమైన వ్యర్థాలు అంటాం అట్లాగే గనులు మైనింగ్ జరుగుతున్నప్పుడు గనుల నుండి కూడా ఎక్కువ మొత్తంలో వ్యర్థాలు విడుదలవుతున్నాయి కాబట్టి అదేవిధంగా బయోమెడికల్ వ్యర్థాలు ఈ మధ్యకాలంలో హాస్పిటల్స్ ముఖ్యంగా ఆసుపత్రులలో పెరిగే కొద్దీ పెద్ద ఎత్తున మనకి బయోమెడికల్ వ్యర్థాలు కూడా డిస్పోజబుల్ సిరంజీలు మొదలుకొని అనేక రకాల వ్యాధులకు ఉపయోగించినటువంటి మెటీరియల్ ఏదైతుందో పేషెంట్లకు ఉపయోగించినటువంటి మందులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా బయోమెడికల్ వ్యర్థాల రూపంలో ఎక్కువగా వాతావరణంలోకి విడుదలవుతున్నటువంటి సందర్భం ఉంది అట్లాగే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం సో కాబట్టి ఎలక్ట్రానిక్ అంటే ముఖ్యంగా సెల్ ఫోన్ మొదలుకొని అనేక రకాల వ్యర్థాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి బయోమెడికల్ వ్యర్థాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఎక్కువ మొత్తంలో విడుదలవుతున్న సందర్భం ఉంది అట్లాగే వ్యవసాయం రంగంలో కూడా అనేక వ్యర్థాలు వ్యవసాయ ఉత్పత్తుల నుండి వచ్చేటువంటి వ్యర్థాలు అట్లాగే రసాయన వ్యర్థాలు కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి రసాయన పరిశ్రమ నుంచి వ్యర్థాలు దాంతోపాటు రేడియోధార్మిక వ్యర్థాలు అంటాం మనం సో రేడియో యాక్టివిటీకి సంబంధించి ముఖ్యంగా అనుధార్మికత ఉన్నటువంటి సందర్భాల్లో అవి తర్వాత ఈ మధ్య కాలంలో పారిశ్రామికీకరణ పట్టణీకరణ బాగా వేగవంతమైన సందర్భాల్లో ఈ నిర్మాణ రంగం కన్స్ట్రక్షన్ సెక్టార్ బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి నిర్మాణ రంగంలో కూడా ఎక్కువ మొత్తం వ్యర్థాలు విడుదలవుతున్నాయి సో దీంట్లో దాంతోపాటుగా కొన్ని సందర్భాల్లో పునర్చక్రియం చేయగలిగినటువంటి ఘన వ్యర్థాలు కూడా విడుదలవుతున్నాయి సో రీసైకిల్ తర్వాత అంతరిక్షంలో కూడా మనకు అనేక రకాల వ్యర్థాలు విడుదలవుతున్నాయి అంతరిక్ష ఘన వ్యర్థాలు అంటాం సో ఒకసారి కనుక వాటిని పరిశీలిస్తే గృహ సంబంధమైన వ్యర్థాల్లోకి సంబంధించి చెప్పేటప్పుడు గృహంలో నిత్యం ఉపయోగించేటువంటి కూరగాయలు మొదలుకొని ఆహార పదార్థాలు వరకు అని అనేక రకాల వ్యర్థాలు విడుదలవుతున్న సందర్భం ముఖ్యంగా పాడైపోయినటువంటి గింజ ధాన్యాలు కావచ్చు నిరుపయోగంగా ఉన్నటువంటి పాత్రలు తర్వాత పెంకులు ఇక అనేక రకాల మనం గృహంలో రోజు ఉపయోగించేటువంటి వాటిలో చెత్త ఏదైతుందో అవి ఎక్కువ మొత్తంలో అంటే మన జనాభా పెరుగుతున్నది నివాసాలు పెరుగుతున్నావు మన ఆహార అలవాట్లు మారుతున్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో అనేక రకాల వ్యర్థాలు ఎక్కువ మొత్తంలో విడుదలవుతున్నటువంటి సందర్భం ఉంది అట్లాగే పారిశ్రామికీకరణ చాలా వేగవంతమైతున్నది సో వేగవంతమవుతున్నటువంటి పారిశ్రామిక రంగం నుంచి అనేక రకాల వ్యర్థాలు విడుదలవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ పరిశ్రమ తీసుకుంటే పేపర్ నుంచి పెద్ద మొత్తంలో గుజ్జు కటింగ్ తర్వాత వేస్టేజ్ ఏదైతుందో అది విడుదలవుతున్నది తర్వాత పెట్రోలియం పరిశ్రమల నుండి మనకి అనేక రకాల వ్యర్థాల్లో ముఖ్యంగా డై ఆక్సిన్ వంటి విషపూరితమైనటువంటి రసాయనాలు ఉంటాయి దీంట్లో సో పెట్రోలియం పరిశ్రమల నుండి విషపూరితమైనటువంటి వ్యర్థాలు ఎక్కువ మొత్తంలో విడుదలవుతున్నటువంటి సందర్భం ఉంది సో ఇవి ఆరోగ్యానికి సంబంధించి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యర్థాలుగా నిర్ధారించడం జరిగింది అట్లాగే ఈ మున్సిపల్ వ్యర్థాలకు సంబంధించి చెత్త కావచ్చు ప్లాస్టిక్ ఆహార వ్యర్థాలు ఎక్కువగా విడుదలవుతున్న సందర్భం అట్లాగే వాణిజ్యపరమైనటువంటి వ్యర్థాలు కమర్షియల్గా చూస్తే అవి లోహ అవశేషాలు కానీ పేపర్లు కానీ అట్లా కనబడుతున్నాయి అదేవిధంగా గనుల నుంచి చూస్తే గనులు మైనింగ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రభుత్వము ఆ మైనింగ్కి అధిక ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి అనేక రకాల ఖనిజాలను వెలికి తీసేటువంటి సందర్భం జరుగుతుంది అవి అనేక రకాల పరిశ్రమలకు అవి జనరల్గా ముడి పదార్థాలుగా ఉంటాయి కాబట్టి ఈ ఖనిజ వనరుల వెలికితీత అనేది చాలా వేగవంతంగా జరుగుతున్నది ముఖ్యంగా బొగ్గు గనులు మనం థర్మల్ విద్యుత్పై ఆధారపడుతున్నాం కాబట్టి దేశంలో ఇప్పటికీ కూడా తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రధానమైనటువంటి సోర్సు థర్మల్ విద్యుత్ కాబట్టి బొగ్గు గనుల్లో మైనింగ్ అనేది కంపల్సరీ జరుగుతుంది ఇప్పుడు మనకి సింగరేన్ కాలరీస్ నిత్యము ఈ బొగ్గు గనుల నుంచి మనకి బొగ్గును బయటికి తీసే ప్రయత్నం చేసినప్పుడు అనేక రకాల వ్యర్థాలు బయటికి వస్తున్నాయి అట్లాగే ఐరన్ అండ్ స్టీల్ కావచ్చు ఇతర అనేక రకాల వ్యర్థాలను గనుల నుండి వెళ్ళి దుమ్ము ముఖ్యంగా దుమ్ము ధూళి ఇలాంటి కణాలు పెద్ద ఎత్తున విడుదలవుతున్నటువంటి సందర్భం ఉంది ఇక బయోమెడికల్ అన్నప్పుడు ఆసుపత్రుల నుండి డిస్పోజబుల్ సిరంజీలు బ్లేడ్స్ కావచ్చు బ్యాండేజీలు ఈవెన్ బ్లడ్ శాంపుల్స్ సంబంధించినవి అదేవిధంగా ఎలక్ట్రానిక్ రిలేటెడ్ పాడైపోయిన కంప్యూటర్లు కావచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ పంట అవశేషాలు వ్యవసాయం సంబంధించి చెప్పేటప్పుడు పంట అవశేషాలు అట్లాగే పశుసంపద కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యవసాయంతో పాటు పశుసంపద ఉంటుంది కాబట్టి పంటల అవశేషాలు తర్వాత జంతువుల వ్యర్థాలు కూడా ఉంటున్నాయి తర్వాత రసాయన వ్యర్థాలు కెమికల్ వేస్టే సంబంధించి నిత్యం ఉపయోగించే వివిధ రకాల రసాయనాలు కెమికల్స్ తర్వాత టాయిలెట్ కెమికల్స్ కానీ స్ప్రేలు కాలం చల్లినటువంటి ఔషధాలు ఎక్స్పైర్ అయినటువంటి మెడికల్ మెడిసిన్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మనకు ప్రధానంగా విడుదలవుతున్నాయి దాంతోపాటు రేడియో యాక్టివ్ మనకి వేస్టేజ్ సాలిడ్ వేస్టేజ్ చెప్తున్నామో దాంట్లో ముఖ్యంగా ఈ అనుబంబుల దాడులు కావచ్చు అనుప్రమాదాల నుండి లేదా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి అనేక రకాల వ్యర్థాలు విడుదలవుతున్నటువంటి సందర్భం ఉంది తర్వాత నిర్మాణ రంగానికి సంబంధించి చూస్తే నిర్మాణ రంగంలో మనకు ముఖ్యంగా ఇనుము అదే సిమెంటు ఇతర ఘన రూపంలో ఉండేటువంటి వ్యర్థాలు తర్వాత పట్టణీకరణ పారిశ్రామికరణ వేగవంతమే కొద్దీ ఈ రకమైన వ్యర్థాలు ఎక్కువ మొత్తంలో పర్యావరణంలోకి విడుదలవుతున్నటువంటి సందర్భం ఉంది తర్వాత రీసైకిల్ చేసేటువంటి ఘన వ్యర్థాలకు సంబంధించి చూస్తే పేపర్ కార్డ్బోర్డ్ కావచ్చు లేకపోతే వన్ నలభై మైక్రాన్ కంటే తక్కువ మంది ఉన్నటువంటి పాలిథీన్ కవర్లు కావచ్చు నిర్మాణ రంగంలో వెలువడేటువంటి ఇంకా ఇనుము ప్లాస్టిక్ ఇట్లాంటి లోహాలు గాజు ఇవంటివి కూడా మనకి ఎక్కువ కనబడుతున్నాయి దాంతోపాటుగా రబ్బరు కావచ్చు టైర్లు గృహ సంబంధమైనటువంటి వ్యర్థాలు వ్యవసాయ సంబంధం ఇవన్నీ కూడా ఈ కొన్ని సందర్భాల్లో వీటిలో మనకి సేంద్రియ వ్యర్థాలు ఉంటాం నిరేంద్రియ వ్యర్థాలని రెండు రకాలుగా చూస్తాం మనం వాటి యొక్క భౌతిక రసాయన తత్వాన్ని బట్టి సేంద్రీయ వ్యర్థాలు లేదా నిరేంద్రీయ వ్యర్థాలు ముఖ్యంగా సేంద్రీయ వ్యర్థాలు ఉన్నాయో కార్బన్ సంబంధిత వ్యర్థాలు సేంద్రీయ వ్యర్థాలు సో వీటి నుండి ఆ వెలువడే కంపోస్ట్ నుంచి సేంద్రియ ఎరువులను తయారు చేస్తూ అట్లాగే విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసేటువంటి అవకాశం ఉంది సో సేంద్రియ ఎరువుల నుండి వీటిని తయారు చేస్తున్నారు తర్వాత ఈ అంతరిక్ష ఘన వ్యర్థాలకు సంబంధించి మనం రీసెంట్గా చూస్తున్నాం ఇరవై ఒకటి శతాబ్దంలో అంతరిక్షంలో అనేక రకాల శాటిలైట్స్ను ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా రాకెట్స్ కానీ స్పేస్ షిప్ల నుండి అనేక రకాల ఘనవ్యర్థాలు విడుదలవుతుంటాయి జీవితకాలము కొంత నిర్దిష్టంగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఒక స్పేస్లోకి వెళ్ళినటువంటి రాకెట్ ఆటోమేటిక్గా తన జీవితకాలం పూర్తయిన తర్వాత పడిపోతుంది తర్వాత మిగిలిన శకలాలు ఏవైతున్నాయో ఒకసారి సముద్రం మీద పడ సముద్రంలో పడ్డా కానీ సముద్ర వాతావరణం కలుషితమవుతుంది భూమి మీద పడ్డా కానీ అక్కడ ఉండేటువంటి జీవసంపద ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది సో అంతరిక్ష ఘన వ్యర్థాలు కూడా ఈ మధ్య కాలంలో చాలా పెరుగుతున్నాయి కొన్ని సేఫ్టీగా వాటిని ల్యాండ్ చేసి డిస్పోజ్ చేసేటువంటి మెకానిజం కొంతవరకు విజయవంతమైనప్పటికీ చాలా సందర్భాల్లో వీటి యొక్క సమస్య అంటే వీటి యొక్క తీవ్రత అనేది చాలా ఎక్కువ కనబడుతుంది లాంగ్ రన్లో ముఖ్యంగా పెద్ద పెద్ద రాకెట్స్ సముద్రంలో పడ్డప్పుడు సముద్ర జలాల్లో ఉండేటువంటి జీవరాశులకి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది అట్లాగే ఈ టెలిస్కోపులు కావచ్చు పరిశోధన సామాగ్రి ఆ వ్యోమగాములు వాడినటువంటి ఘన వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటి అవి చాలా అంటే టెక్నికల్గా రూపొందించినటువంటి వాటిలో కొన్ని అంటే రసాయన పరంగా లేదా భౌతిక పరంగా ఉండేటువంటి వాటి యొక్క లక్షణాలు అవి మనకి జీవ భూమిపై కానీ లేదా నీటిపై కానీ నీటిలో కానీ జీవరాశుల మనుగడను ప్రధానంగా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది సో అంతేకాకుండా వీటిని తొలగించడం కూడా ఒకసారి సముద్రంలో ఒక రాకెట్ శకలాలు పడినాయంటే వాటిని మళ్ళీ బయటకు తీయడం చాలా కష్టమైన పని సాధ్యం కాదు ఒక్కోసారి సో ఇలాంటి వ్యర్థాలు మనకి రాబోయే రోజుల్లో మనకి మరింత పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఫలితంగా సహజమైనటువంటి జీవ సంపద జీవ వైవిధ్యం దెబ్బతిన్నటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేయాలి సో ఇక్కడ ఘన వ్యర్థాల యొక్క నిర్వహణ విధానాన్ని బట్టి చూస్తే మనకు అనేక రకాల కనబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ గృహ సంబంధమైనటువంటి కావచ్చు లేదా వాణిజ్య మున్సిపల్ వన్ నుండి అవి ఉత్పన్నమవుతాయి దీర్ఘకాలం పాటు ఉపయోగించకుండా ఉంటే కూడా వాటిని కూడా ఘన వ్యర్థాలు అంటాం అంటే కొన్ని సందర్భాల్లో వాటిని నిరుపయోగంగా ఉంటే కూడా ఇప్పుడు మన ఇంట్లో కూడా వేస్ట్ ఏవైనా చేరు కానీ లేకపోతే టేబుల్ కానీ ప్లేట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయంటే వాటిని కూడా ఘన వ్యర్థాలుగానే భావించేటువంటి ప్రయత్నం చేస్తాం సో ఎందుకు ఇవి బాగా పెరిగిపోతున్నాయి ఘన వ్యర్థాలు యొక్క తీవ్రత ఎందుకు ఎక్కువగా ఉంది అని కనుకస్తే ప్రస్తుత సమాజం ఎట్లా ఉంది అంటే యూజ్ అండ్ త్రో మెత మెకానిజం ఉంది అంటే జస్ట్ మనం మనకు డిస్పోజబుల్ గ్లాసెస్ అని ఎట్లయితే చూస్తామో పాలిథిన్ కవర్లు ఎట్లయితే చూస్తున్నామో సో దాంట్లో ఏముంది అంటే సింపుల్గా ఉపయోగించాలి పారవేయాలి బయట వేసే పడేయాలి ఇది చాలా ప్రమాదకరమైన సందర్భం అంటే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఘన వ్యర్థాలు ప్రమాదకర స్థాయి చేసుకోవడానికి చేరడానికి ప్రధానమైనటువంటి ఆధారమే కారణమేంది కారకమేందంటే యూజ్ అండ్ త్రో విధానం అవలంబించడం వల్ల ఘన వ్యర్థాలు ఎక్కువగా విడుదలవుతున్నాయి ఇప్పుడు ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ చేసేటువంటి ఓపిక కానీ లేదా అక్కడ ముఖ్యంగా వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించుకునేటువంటి ఆలోచన కానీ తగ్గిపోతుండటం వల్ల మనకు చాలా సింపుల్గా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనేటువంటి ఆ భావన ద్వారా మనకి వీళ్ళ ఘన వ్యర్థాలు ఎక్కువగా విడుదలవుతున్న సందర్భం ఉంది సో ఇంకోటి ఘన వ్యర్థాలు ఉత్పత్తి కావడానికి మౌలికంగా కొన్ని కారణాలు ఉన్నాయి కొన్ని కారకాలు ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి సో ఘన వ్యర్థాలు ఎక్కువగా విడుదల కావడానికి కారణం ఏంటంటే ప్రధానంగా జనాభా పెరుగుదల అనేది ఒక ప్రధానమైన కారణంగా చెప్తాం సో పాపులేషన్ పెరిగే కొద్దీ ఆ పాపులేషన్ ద్వారా మనకు అనేక రకాల వ్యర్థాలు విడుదలవుతాయి అందులో ఘన వ్యర్థాల యొక్క పాత్ర కూడా ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇంకోటి ఈ నిరక్షరాస్యత కూడా ఇప్పుడు మనకి ఘన వ్యర్థాల వల్ల కలిగేటువంటి నష్టాన్ని లేదా ఘన వ్యర్థాలకు మూలాన్ని అర్థం చేసుకునేటువంటి ఆలోచన లేకపోవడం అంటే నిరక్షరాస్యత వల్ల కూడా ఘన వ్యర్థాల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది దాంతోపాటు పట్టణీకరణ అర్బనైజేషన్ ఈ పట్టణీకరణ జరగడం వేగవంతం కావడం సో ఫలితంగా మనకి ఎక్కువ మొత్తంలో అట్లాగే చాలా సందర్భాల్లో ఈ అర్బనైజేషన్ చెప్పాడు పాత ఇండ్లను కూల కొట్టడం కావచ్చు అంటే ఆధునిక పద్ధతుల్లో ఈ అంటే గృహాలను నిర్మించుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడల్లా ఎక్కువ మొత్తంలో ఘన వ్యర్థాలు విడుదలవుతున్నాయి వీటన్నింటితో పాటుగా మనకి మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ప్రజల్లో అవగాహన లోపం అవగాహన లేకపోవడం కూడా ఒక సమస్యగా చెప్తున్నాం ఎందుకంటే ఇప్పుడు వ్యర్థము మనం బయట వేస్తే అది కేవలము మనం బయట వేసినట్టు మనకు సంతోషం అనిపించిన దాని ఇంపాక్ట్ అనేది మొత్తం సమాజం పైన కనబడుతుంటుంది కాబట్టి చాలా సందర్భాల్లో వ్యర్థాలను మనం విడుదల కాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అదేవిధంగా వ్యర్థాలను ఒకసారి విడుదలైతే అది దాని సమాజంపై పడేటువంటి ప్రభావాన్ని ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందనేది అర్థమవుతున్నది ఒకసారి కనుక మనం పరిశీలిస్తే ముఖ్యంగా వ్యర్థాలకు సంబంధించి కానీ లేదా ఏ సమస్యకు సంబంధించినైనా కానీ జనాభా అనేది మౌలికమైనటువంటి సమస్యగా ఉంటుంది ఎప్పుడు దాంట్లో కూడా జనాభా ఉండాలి బట్ పరిమితికి మించిన జనాభా ప్రమాదం ఎప్పుడు కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది పరిమితికి మించినటువంటి జనాభా వల్ల వనరులు వినియోగం ఏమవుతుందంటే అధికమైపోతుంది సో అధిక మొత్తంలో ఘన వ్యర్థాలు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి మనకి పరిమితికి మించినటువంటి జనాభా అనేది చాలా ప్రమాదకం సో చైనా లాంటి దేశాలు జనాభా నియంత్రణకు చాలా ప్రయత్నాలు చేసే కొంతవరకు సక్సెస్ అయినాయి బట్ భారతదేశము జనాభాను చాలా వరకు కంట్రోల్ చేయగలిగింది బట్ మనం రాబోయే రెండు వేల నలభై నలభై ఐదు నాటికి చూస్తే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా భారత అవతరించనున్నది సో కాబట్టి తప్పనిసరిగా జనాభాను నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత పర్యావరణం పట్ల అవగాహన లేకపోవడం వల్ల కూడా వ్యర్థాలను చాలా సింపుల్గా లేదా విచక్షణ రహితంగా పరిసరాలకు విడుదల చేస్తున్నారు కారణం ఏమిటంటే నా వాటాలో లేదు సో నా పాటు కాదు ఇది అనేటువంటి భావన చాలా ప్రమాదకరం ముఖ్యంగా నా వాటాలో లేదనేటువంటి భావన ఏమైతుందంటే ఇప్పుడు నేను కాదు బాధ్యుని కాదు నేను ఒక్కరినే బాధ్యుని కాదు నాకు ఒక్కరికే సంబంధం ఉన్నటువంటి విషయం కాదు ఇది సో నేను ఒక్కరిని వేసినంత మాత్రాన ఏం జరుగుతుంది నష్టమేం జరుగుతుంది సో నేను చేసేటువంటి దాని ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు ఇలాంటి ఈ ఆలోచనల వల్ల ఈ నెగిటివ్ ఆలోచన వల్ల బాధ్యతాయుతంగా వివరించడం లేదు సో సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరునిగా మనం చేయాల్సినటువంటి విధులను నిర్వహించకపోవడం వల్ల కూడా మనకి చాలా సందర్భాల్లో ఘన వ్యర్థాలు ఎక్కువ మొత్తంలో విడుదలవుతున్న సందర్భం ఉంది ముఖ్యంగా పట్టణీకరణ వేగవంతం కావడం కాలుష్య సమస్య మరింత ప్రమాదకర స్థాయికి చేరుకున్నటువంటి సందర్భం ఉంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఫ్యాషన్గా ఆధునికమైనటువంటి విలాసవంతమైనటువంటి ఫ్యాషన్ జీవితాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మనకి సహజంగా లభించేటువంటి వాటికంటే కూడా కృత్రిమంగా లభించేటువంటి వాటిపైన ఎక్కువగా ఆధారపడుతున్నారు ముఖ్యంగా ఈ సింథటిక్ సామాగ్రి కానీ లేదా కృత్రిమ సామాగ్రి ప్లాస్టిక్ లేదా పాలిథిన్ సంచులు ఏవైతే వాటిని కానీ ప్లాస్టిక్ గృహోపకరణాలను ఎక్కువగా ఎందుకంటే తక్కువ కాస్ట్కి వస్తాయి ఎక్కువ కాలం ఉంటాయి సో అది ఏదో రకంగా ఉపయోగపడుతుంది అంటే అధిక మొత్తంలో వీటిని ఉపయోగించుకోవడానికి అదొక కారణం అండి సో ఇప్పుడు వుడ్డుతో కంపేర్ చేస్తే మనం చెక్కతో కలపతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ధరకు మనకి ప్లాస్టిక్ లభిస్తుంది ఈవెన్ టేబుల్స్ కావచ్చు చైర్స్ కావచ్చు అన్నీ ఒకప్పుడు మనకు కట్టెతో తయారు చేసినవి అవి ఎట్టి పరిస్థితుల్లో ఇవి అంటే వృధాగా ఉండేటువంటి అవకాశం ఉండకపోయింది బట్ ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చేసరికి మోడల్స్ మారుతుంటాయి ఆలోచనలు మారుతుంటాయి తరువాత క్రమంగా చాలా వరకు తీసుకొస్తాం పడేసేటువంటి అవకాశం కనబడుతుంది గృహోపకరణాల కోసం ఈ ప్లాస్టిక్ని ఎక్కువ పోయింది తర్వాత వాటిని తీసివేయడం సో ఎక్కడ అది డిగ్రే బయోడిగ్రేడబుల్ కాదది అది ఎట్టి పరిస్థితిలో ఒకసారి ఒక ప్లాస్టిక్ బాటిల్ మనం పర్యావరణం లేచినామంటే అది పర్యావరణం అలాగే ఉండిపోతుంది తప్ప అది అందులో మట్టిలో కలిసేట అవకాశం ఉండదు కాబట్టి ఘనవర్ధాలు ఎక్కువగా విడుదలైనప్పుడు అవి దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి ఇప్పుడు ఒక రోజుతో అయిపోయేటువంటి పని కాదు అందుకే చాలా సందర్భాల్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేధించటము ముఖ్యంగా తక్కువ మైక్రాన్ అంటే సైజులో ఉన్నటువంటి పల్చగా ఉన్నటువంటివి ఏమైందంటే చాలా ప్రమాదకరం అది దానిలో ఉన్నటువంటి కెమికల్స్ చాలా ప్రమాదకరం కాబట్టి వాటిని నిషేధించిన సందర్భం ఉంది అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్స్ వీటిని మళ్ళీ రీసైకిల్ చేసుకునేటువంటి అవకాశం కల్పించడం ఇంకోటి చూస్తే ఘన వ్యర్థాల వల్ల ప్రధానంగా వాతావరణం ఒక్కటే ప్రభావితం కాదు సో మొత్తం సమాజం కూడా ప్రభావితం అవుతుంది ముఖ్యంగా జీవన విధానం ప్రజల యొక్క జీవన విధానం కూడా మారిపోతుంది అల్టిమేట్గా శీతోష్ణస్థితిలో మార్పులు సంభవిస్తాయి పర్యావరణం సంక్షోభంలోకి నెట్టివేయబడుతుంది అనేటువంటి విషయం అంటే పర్యావరణము ప్లస్ మానవ జీవనము జీవన విధానం ఇవి ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది ఘన వ్యర్థాలను కనుక మనం పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతే కంట్రోల్ చేయలేకపోతే దీర్ఘకాలంలో అనేక సంక్షోభాలు తలెత్తేటువంటి ప్రమాదం ఉంది భారతదేశంలో సగటన ప్రతి సంవత్సరం సుమారు ఇరవై ఐదు మిలియన్ టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి ఒక అంచనా ఉంది యాక్చువల్గా సో యావరేజ్గా ఒక చూస్తే దాదాపు ఇరవై ఐదు మిలియన్ టన్నుల ఘన వ్యర్థాలు విడుదలవుతున్నాయి అంటే దాని ఇంటెన్సిటీ ఎంత ఉంటుందో అందజేసుకోవచ్చు అట్లాగే తలసరి వ్యర్థాల ఉత్పత్తి కనుక చూస్తే ఆల్మోస్ట్ జీరో పాయింట్ ఫోర్ కేజీలుగా ఉన్నట్లు మనకు అంచనా సో జనాభా పెరిగింది అంటే ఈ తలసరి వ్యర్థాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతుంది పేపరు ప్లాస్టిక్ తర్వాత జౌలి సంబంధమైన వ్యర్థాలు వీటన్నిటి కూడా ముఖొకసారి ఒకసారి దహనం చెందినప్పుడు అవి మండించినప్పుడు కూడా మనకు అనేక రకాల ప్రమాదకరమైనటువంటి విషవాయువులు విడుదలవుతాయి వ్యర్థాలు విడుదలవుతాయి ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎక్కువగా ఇవి విడుదలవుతున్నాయి అట్లాగే మనకు ఆటోమొబైల్ రంగం బాగా విస్తరిస్తున్నది పాత కార్లు కానీ పాత వాహనాలు అన్ని కూడా స్క్రాప్లోకి వెళ్తున్నాయి సో అవి అలాగే ఉండిపోతున్నాయి పనికిరాని ఆటోమొబైల్ పరికరాలు సో స్పేర్ పార్ట్సు అట్లాగే గృహోపకరణాలు కూడా పాత గృహోపకరణాలు ఇవన్నీ కూడా ఈవెన్ చివరికి మొక్కల యొక్క అవశేషాలు మొక్కల కాండాలు మొక్కలు నరికి కాలిపోయినప్పుడు కానీ లేదా పడిపోయినప్పుడు కానీ వాటి కాండాలు కూడా అవ్యర్థాలుగా ప ప్రయాణంలో పర్యావరణంలో అనేక రకాల జీవ వైవిధ్యానికి ఇబ్బంది కలిగిస్తున్న సందర్భం ఉంది సో నిజానికి ఘన వ్యర్థాలను పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఉత్ప మనకి ముఖ్యంగా రా మెటీరియల్ ఏదైతుందో సో అవి వాటికి డిమాండ్ పెరుగుతున్నది కొన్ని సందర్భాలు అవి కరిగిపోతున్నాయి తరిగిపోతున్నాయి రాబోయే రోజులలో మనకి సహజంగా లభించేటువంటి వ్యర్థాలు ఉండకపోవచ్చు అంటే ఇప్పుడు ఈ ఈ వ్యర్థాలు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో సహజంగా లభించేటువంటి వ్యర్థ అంటే ఇప్పుడు వాతావరణం విడుదలవుతున్నటువంటి వ్యర్థాలను ఆల్మోస్ట్ చాలా నియంత్రించాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఇక మానవ కల్పితం ద్వారా మానవ చర్యల ద్వారా వచ్చేటువంటి వాటిని వందకు వంద శాతము మనం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ ఘన వ్యర్థాల యొక్క స్వభావం నేచరు అదేవిధంగా వాటి సైజు ఆధారంగా చూసినప్పుడు తిరిగి వినియోగాలకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది చాలా సందర్భాల్లో ఒకవైపు పార్శ్వంగా ఒక 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 పార్శ్వంలో చూస్తే వన్ సైడ్ చూస్తే ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది బట్ ఒకసారి కనుక మనం ఆధునిక పద్ధతుల్లో వీటిని వినియోగంలోకి తీసుకురాగలితే ఇవే ముడి పదార్థాలుగా మనకు ఉపయోగపడేటువంటి అంటే కాలుష్య సమస్య తగ్గుతుంది బట్ ముడి పదార్థాలు మనం ఒరిజినల్గా ఏదైతే వేటిపైతే ఆధారపడాలనో వాటిపై ఆధారపడకుండా వ్యర్థాల నుంచి ఆధారపడడం ద్వారా వీటి యొక్క వినియోగాన్ని తగ్గించి భవిష్యత్ తరాలకు వీటిని అంది వేరే భవిష్యత్ తరాలకు వీటిని అందించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది సో మనకి తక్కువ కాస్ట్కి కూడా ఇవి లభిస్తాయి కాబట్టి మార్కెట్లో ఈ ఉత్పత్తులకు కూడా తక్కువ ధర ఉంటుంది ఎక్కువ మందికి ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది పర్యావరణ సమస్య కూడా పరిష్కారం అవుతుంది అనేటువంటిది దీనిలో అంతర్గతంగా ఉన్నటువంటి సూత్రం సో ఎట్లా చేస్తారు అని కనుక మనం పరిశీలిస్తే ఘన వ్యర్థాల యొక్క సైజు పరిమాణాన్ని మనం వివిధ పదవుల ద్వారా లెక్కించే ప్రయత్నం చేస్తారు అట్లాగే మన అదే రెండో సందర్భంలో జనాభా పెరుగుదల నిష్పత్తి ఆధారంగా కూడా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఎంత మొత్తంలో ఘన వ్యర్థాలు విడుదలవుతుందో అది కూడా నిర్ణయించే అవకాశం ఉంటుంది అంటే సపోజ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఎంత పాపులేషన్ పెరిగింది సో ఆ రేషియోని చూసినప్పుడు ఒక మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఫోర్ ఇయర్స్లో ఇదే రేషియోలో కనుక జనాభా పెరిగితే సో జన ఘన వ్యర్థాలు ఎంత మొత్తంలో విడుదలవుతాయనే కూడా మనం అంచనా వేసే అవకాశం ఉంటుంది అట్లాగే ఈవెన్ ఘనపరిమాణం ఆధారంగా కూడా ఘన వ్యర్థాల యొక్క బరువును అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా జనాభాను సాధారణ వ్యర్థ పదార్థాల ఉత్పత్తి కారకాల చేత గణించి కూడా ఘన వ్యర్థాలను వాటిని మెజర్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది జనాభాను ఆధారంగానే ఇక్కడ మనం చాలా సందర్భాల్లో ఈ ఘన వ్యర్థాలను లెక్కించేటువంటి ప్రయత్నం చేస్తారు అంటే ఎంత జనాభా ఉంటే ఎంత మొత్తంలో ఈ ఘన వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది అనే దాన్ని బట్టి అంచనా వేస్తారు అట్లాగే ఘన వ్యర్థాలను ఆడిటింగ్ చేయడంతో పాటుగా ఘన వ్యర్థాలలోని ఒక శాంపుల్ని కూడా తీసుకొని వ్యర్థాలను అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది అంటే శాంపుల్ ఆధారంగా చేసుకొని పా ఇంత ఎంత మొత్తంలో ఈ విడుదల అంటే అది కూడా అంచనా వేస్తాం అట్లాగే ఘన వ్యర్థాల యొక్క పరిమాణాన్ని తెలిసిన సాధారణ ఘన వ్యర్థాల యొక్క దాంతో విభాజ్యం చేసి గణించి కూడా వ్యర్థాల యొక్క పరిమాణాన్ని తీరువతను అంచనా వేసే అవకాశం ఉంది ముఖ్యంగా అమెరికాకు చెందినటువంటి పర్యావరణ పరిరక్షణ సంస్థ ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను తర్వాత కొన్ని ప్రణాళికలను రూపొందించేటువంటి ప్రయత్నం చేసింది సో వాటిలో ప్రధానమైన అంశాలు ఏంటంటే ఈ వనరుల వినియోగాన్ని ఫస్ట్ తగ్గించడం ప్రత్యామ్నాయ వనరులపైన ఆధారపడడం అట్లాగే వ్యర్థాలను తిరిగి ఉత్ పునరుత్పత్తిలో పాల్గొనేటట్టు చేయడం తర్వాత ఘన వ్యర్థాలను దహన ప్రక్రియ ద్వారా వాటి తీవ్రతను తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం అట్లా కొన్ని సందర్భాల్లో భూమి ఉపరితలంలో కూడా వాటిని అంటే గోతులు దీసినానులు పెట్టేటటువంటినే బయటికి రాకుండా వాటి ప్రభావం రాకుండా కాపాడడం అనేది ఒకటి అట్లాగే ఈ ఘన వ్యర్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడం గాను ప్యాకింగ్ మెటీరియల్ వాడకాన్ని తగ్గించాలి చాలా సందర్భాల్లో మనం ప్యాకింగ్ ప్లాస్టిక్ని వాడుతున్నాం క్యారీ బ్యాగులు కూడా ప్లాస్టిక్ని వాడుతున్నారు సో దాన్ని తగ్గించడం అట్లాగే అల్యూమినియం కానీ బ్యాటరీలు కానీ కార్డ్బోర్డు ప్లాస్టిక్ గ్లాస్ లోహాలు ఇవైతే ఉన్నాయో వార్తాపత్రికల కాగితాలు డబ్బాలను కూడా పునరుత్పత్తి ద్వారా తిరిగి వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి సాధ్యమైనంత వరకు ప్రతి వస్తువును కూడా గరిష్టంగా వినియోగించుకోవాలి ఇక్కడ పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం ఉపయోగించుకునే విధంగా ప్రణాళికలు లేదా ఆలోచన ధోరణి ఉండాలి సో చాలా సందర్భాల్లో ఏం చేస్తుంది వేస్టేజ్ ఎక్కువగా జరుగుతుంటుంది మనకు అవసరం లేని దాన్ని అవసరం ఉన్న దానికంటే ఎక్కువగా తీసుకోవడం సో అవసరం లేని వాటిని మనము ఎక్కడ పడితే అక్కడ వినియోగించుకునే అవకాశం లేని వాటిని కూడా ఏదో ఒక శాంపుల్గా అంటే ఒక జస్ట్ ఒక అవసరం కోసం తీసుకొని తర్వాత వృధాగా పడివేయడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి మనం ఒక తీసుకొచ్చామంటే మల్టీపర్పస్ అది ఒక అవసరంతో పాటు అనేక అవసరాలకు ఉపయోగపడేటట్టు ఉంటే మనం రా మెటీరియల్ ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉండదు విధ ఇతర వాటిని తయారు చేసుకోవడం కోసం అదేవిధంగా తిరిగి వినియోగంలోకి రావాలి ఒకసారి వేస్టేజ్గా మారినటువంటిది మళ్ళీ వినియోగంలోకి రావాలి ఎందుకు అంటే ఒక సూత్రం ఉంటుంది మనకు ఫిజిక్స్లో శక్తి నిత్యత్వ సూత్రం అని ఉంటుంది అంటే శక్తి ఒక రూపంలో నుంచి మరో రూపంలోకి అది మారుతుంటుంది అంటే రూపం మారుతుంది సో ఈ రూపము మారుతుంది అన్నప్పుడు ఓవరాల్గా శక్తి మారతలేదు అట్లాగే ఒకప్పుడు ఉపయోగంలో ఉండేటువంటి వస్తువు ఇప్పుడు నిరుపయోగంగా మారింది మళ్ళీ దీన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో ఉండేటువంటి శక్తి తగ్గది అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా అనేక రకాల వస్తువులు మనం నిత్యము మన జీవి నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి వస్తువుల్లో ఎక్కువగా ఈ వ్యర్థాలు కనబడుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ కావచ్చు ఈవెన్ బట్టలు వస్త్రాలు ఈవెన్ గృహ సామాగ్రి మన ఇంట్లో చాలా రకాలైనటువంటి ఆ సామాగ్రి ఉంటుంది సో ఆ మెటీరియల్ని మనం చాలా సందర్భాల్లో ఉపయోగించకపోయినా కానీ అలాగే పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు సో అదేవిధంగా అంటే ముఖ్యంగా కాగితాలు కావచ్చు అవి తర్వాత కాలంలో అనేక రకాలుగా పర్యావరణాన్ని కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది సో వీటిని మ్యాక్సిమం ఉపయోగించుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం అవసరం ఉంది అట్లాగే కొన్ని సందర్భాల్లో ఈ ఘన వ్యర్థాల యొక్క నిల్వ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని సో నిల్వ స్థలం లేని సందర్భాల్లో వీటిని ఏం చేస్తారంటే దహనం చెందించేటువంటి ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా మనకి ఈ ఘన వ్యర్థాల యొక్క ఉష్ణశక్తి విలువ దాదాపు మూడు వేల తొమ్మిది వందల నుండి పన్నెండు వేల వందల వరకు ఉంటుందని అంచనా వేశారు కాబట్టి వీటి నుంచి మనం విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి సో దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే ఈ ఇన్సులరేటర్ అనేటువంటి ఒక పరికరం ఉంటుంది ఈ ఇన్సులరేటర్ అనే పరికరంలో వాటిని దహనం చెందిస్తాం సో మండించడం ద్వారా ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఆ మున్సిపల్ వ్యర్థాల నుండి ఉత్పత్తిని అంటే విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నటువంటి అనేక రకాల ఉత్పత్తులు ఉంటున్నాయి దాంతోపాటుగా విద్యుత్ను ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నారు దాంట్లో ఈ దహన ప్రక్రియ ద్వారా అంటే వాటిని మండించడం ద్వారా శక్తి విడుదలవుతుంది దాన్ని విద్యుత్ శక్తిగా మార్చేయటం ప్రయత్నం ఈవెన్ బొగ్గును మండిస్తే కూడా మనకు ఉష్ణ శక్తి వస్తుంది దాన్ని మనం విద్యుత్ శక్తిగా మార్చేస్తున్నాం ఈ దహన ప్రక్రియలో వ్యర్థ పదార్థాలు నిల్వ ఉండే నిల్వ ఉండేటువంటి కాలం టైం కానీ అట్లాగే పూర్తి దహనానికి కావాల్సిన నిర్ణీత ఉష్ణోగ్రత దాంతోపాటు వెలువడేటువంటి వాయువుల సమ్మేళనాన్ని మనకు ఈ కొన్ని పరికరాలు ప్రత్యేకంగా ఈ వీటిని నియంత్రించడానికి టర్బులైన్స్ అనేటువంటి పరికరాలను ఉపయోగిస్తారు అది చాలా కీలకం అంటే దహన ప్రక్రియలో వ్యర్థాలు ఇంకా వ్యర్థ పదార్థాలు నిల్వ ఉండేటువంటి టైం చాలా కొన్ని సందర్భాల్లో కొన్నిటికి ఎక్కువ టైం ఉంటుంది కొన్నిటి తక్కువగా ఉంటుంది అట్లాగే ఈ వ్యర్థాలు పూర్తి స్థాయిలో దహనం జరగాలంటే ఒక నిర్ణీతమైనటువంటి ఉష్ణోగ్రత ఉండాలి అదే సమయంలో ఇవి దహనం జరుగుతున్నప్పుడు మనకు అనేక రకాల వాయువులు వెలువడతాయి సో వాటిని కన్ అంటే కన్వర్ట్ చేయడం కానీ వాటిని కంట్రోల్ చేసడానికి ఈ టర్బులెన్స్ అనేవి చాలా ముఖ్యమైన చెప్తున్నాం అట్లాగే ఈ ఘన వ్యర్థాల యొక్క దహన ప్రక్రియలో ఉపయోగించేటువంటి ఇన్సినరేషన్ ప్రక్రియ ఏదైతుందో అది కంటిన్యూస్ పద్ధతిలో జరుగుతున్నది ముఖ్యంగా ఈ విశాలమైనటువంటి పెద్ద పెద్ద కుండీలు ఏర్పాటు చేస్తారు ఆటోమేటిక్ ఫీడ్ హోపర్స్ ఉంటాయి అదేవిధంగా బూడిదను తొలగించేటువంటి వ్యవస్థలు ఉంటాయి సో వీటి ద్వారా పెద్ద మొత్తంలో మనకి ఘన వ్యర్థాల నుంచి విద్యుత్తును ఇతర ఉత్పత్తులను తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం సో అందులో అనేక రకాల పద్ధతులు ఉంటాయి దాంట్లో ఒకటి బాబు రక పద్ధతి అంటాం ఈ ఈ పద్ధతిలో జరిగేటువంటి దహనంలో ఒక ప్రత్యేకమైన రకమైనటువంటి పదార్థం ఎక్కువ పరిమాణంలో అది వెలువడేటువంటి ప్రయత్నం జరుగుతుంది అట్లాగే పునరుత్పత్తి పునరువియోగం అవకాశం లేనటువంటి సందర్భాల్లో ఘన వ్యర్థాలను కొంత భాగాన్ని భూపరితలాన్ని నింపడానికి ఉపయోగించుకుంటే కొన్ని పెద్ద పెద్ద గోతులు ఉంటే దాన్ని నింపడానికి ఉపయోగిస్తారు కీచడ్ పద్ధతి ద్వారా ఏం చేస్తామంటే భూగర్భ జలాలు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది సో దీంట్లో ఒక టోపీ లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తారు దాన్ని లోపల వ్యర్థాలను పెట్టే ఈ కీచడ్ పద్ధతిలో భూమిలో వ్యర్థాలు మనకి ఎక్కువగా అంటే ఈ మధ్యకాలం ఆధునికంగా అనేక దేశాల్లో ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు అదేవిధంగా మనకు ఇంకా కొన్ని పద్ధతుల ద్వారా కూడా యాంత్రిక పద్ధతి అంటే ప్లాస్టిక్ ఘన వ్యర్థాలను ప్రధానంగా యాంత్రిక పద్ధతుల్లో ముడి పదార్థాలుగా మార్చే ప్రయత్నం ఫీడ్ స్టాక్ పద్ధతుల్లో ఏం చేస్తుంటే పాలిమర్ అణువులను పెట్రోకెమికల్ ఫీడ్ స్టాక్గా విడగొట్టడం జరుగుతుంది దహన ప్రక్రియలు ఏం చేస్తారు నియంత్రిత దహనం ద్వారా శక్తిని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను యాంత్రిక విధానంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా విడుదల అంటే సపరేట్ చేయడము తిరిగి ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఈ విధంగా అంటే అంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి వాటిని వినియోగించుకునేటువంటి ప్రయత్నము చేస్తున్నారు కాబట్టి ఘన వ్యర్థాల వినియోగానికి పునర్వినియోగానికి సంబంధించి మనము మౌలికంగా ఈ మూడు పద్ధతుల ద్వారా యాంత్రిక పద్ధతి అట్లాగే ఫీడ్ స్టాక్ పద్ధతి ఆ దహన ప్రక్రియ ఈ మూడు ప్రక్రియల ద్వారా మ్యాక్సిమం మ్యాక్సిమము వ్యర్థాలను తిరిగి ఉపయోగించుకోవడం అనేక రకాలుగా ముఖ్యంగా ముడి పదార్థాలను వినియోగించుకోవడానికి తగ్గించేటువంటి ప్రయత్నము చేస్తున్నటువంటి సందర్భం ఉంది థ్యాంక్ యూ